మనం అనంతని హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Asama please let's welcome them అలనాటి రామచంద్రుడి కన్నింత సాతి ఆ అలనాటి బాలచంద్రుడి కన్నా నిటని వీడౌడు కెమెరామెన్ గారు కెమెరా ఎదురా ట్రై సార్ ఇది అంత లేదు అవన్నీ ఉండు अंतर कुर्चोंडी इवన్నీ ఉండదు లేవు లేవు ఉండదు నిలబడు ఉండది అంత కూర్చోడం ఉండదయ్యా పెళ్ళి అన్నాక వినాయకుడి పూజ చేయాలి ఉండదమ్మా అంత ఉండదు అరే వినాయకుడి పూజ శాస్త్రం అయ్యా ఇక్కడ పంతులు నేనా నువ్వా నాకు తెలుసా నీకు తెలుసా ఉండదమ్మా ఇవన్నీ కట్టో ఇలాగే చేస్తే మీ స్కిట్ ఉండదు అల్లుడు గారు తొందరగా తాళి కట్టండి మీ ఫ్లైట్ టైం ఏందిగా మీరు వెళ్ళిపోండి ఏంటి మీ ఇంట్లో వాళ్ళు మరి ఇంత పెళ్లి అంటే గంటలు గంటలు చేసుకుంటారు 9 రోజులు పెళ్లి చేసుకుంటారు 10 నిమిషాల్లో పెళ్లి పూర్తి చేస్తారా నా కోసం అడ్జస్ట్ అవ్వండి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లెపూలు తెల్ల చీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు బల్లించుకో యావండి త్వరగా వచ్చేయండి వచ్చేస్తా వెనకిరా వెనకిరా లవ్ యు యక్మా యక్మా ఎవడ్రా నువ్వు ఏమండి నేను మీ భార్యనండి నేను నీ భార్యనండి నమ్మరంటే ఇరు పప్పలా కనిపిస్తున్నావా ఏమండి మీ దగ్గర ఒక వి సీక్రెట్ దాచానండి ఏం దాచావ్ నేను రోజులో 10 నిమిషాలు ఆడపిల్లగా మారిపోతాను రిమైండింగ్ టైం అంతా కూడా మగవాళ్ళలా ఉంటానండి అవును నీకు ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే నాకు ఒక మునీశ్వరుడు శాపం పెట్టాడు శాపానికో శాపం పెట్టాడా సరే గాని నువ్వు ఏ టైం లో అమ్మాయిగా మారుతావు 9:30 టు 9:40 అబ్బా మంచి ప్రైమ్ టైమే వాల్యుబుల్ టైం కదా ఇప్పుడు నేను రాను నువ్వు కరెక్ట్ గా రేపు 9:30 కి నువ్వు నా దగ్గర రావాలి ఓకే అంతవరకు వెనక్కి వెళ్ళిపో రెండవ రోజు డార్లింగ్ అలా లేట్ చేయకు ఏమైంది నాన్న నాది మీ ఇంట్లోకి వచ్చింది మీరు పెంచుకుంటున్న కోడి పిల్ల వచ్చిందా కుక్క ఏంటిదిరా పిల్లలు ఎవరైనా తప్పుడు పోయారా ఏమొచ్చిందిరా బాలు బాలు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడికి కొంచెం తిక్కండి అయితే మొన్న మధ్యనే కుక్క కరిసింది పొద్దున్నే కుక్క చనిపోయింది ఊర్లో 4-5 కరిచాడు కూడా కొరికినా నిన్ను కూడా కొరుకుతా లేదు నాన్న ఇప్పుడు నీకు ఏం పోయింది బాలు చూపిస్తా నీ బాలు ఎలా ఉంటది గుండ్రగుంటది గుండ్రగుంటది నేను షాట్ ఎలా కొట్టావు చెప్తే నేను బాల్ ఎక్కడుందో కనిపెడతా చూడు బ్యాట్ తో ఇలా కొట్టావా బ్యాట్ ఎక్కడ బ్యాట్ ఉండదు నాన్న ఉన్నట్టు ఫీల్ అవ్వాలి ఓకే ఇలా కొట్టావా ఇలా కొట్టావా ఇలా కొట్టావా అలా కొట్టలే మరి ఇట్లని ఇట్లొచ్చింది నువ్వు వెళ్ళి బాల్ ఎత్తుకుతుండి వస్తాను కాసేపు ఏమండి వంటగదిలో ఉంది బాలు సరే సరే ఉండు నేను ఇక్కడ నేను కూడా ఎత్తుతున్నా ఎత్తుకు అక్కడ నాది నాకి ఏంట్రా అదే ఎత్తుకుతున్నాను రా పని చేస్తావా 10 నిమిషాల తర్వాత వస్తావా ఇప్పుడు కావాలి నేను 10 నిమిషాల తర్వాత రాను ఇప్పుడు వస్తా కొని పచ్చబాల్ తీసుకుంటావా ఏది కొని ఆకుపచ్చ బాల్ తీసుకుంటావా నాది నాకు కావాలి ఏమే ఆ బాల్ తీసుకొని రా త్వరగా బాబు ఊరుకోరు ఇదేనా బాల్ ఏమే ఇలా అయిపోయావేంటే మీకు చెప్పాను కదండి నా టైమింగ్స్ 9:30 to 9:40 రేపు ఏదో విధంగా తేలిపోవాలి ఇదే ఆ చివరి అవకాశం మూడవ రోజు డార్లింగ్ బయటకు రా ఎవడేడు పక్కింటి శాంతి వాళ్ళ అబ్బాయి అండి ఏవే నువ్వు కొంప నడుపుతున్నారా లేకపోతే శిశు సంరక్షణ కేంద్రం నడుపుతున్నారు ఎవడు పడతాడు ఇంట్లో దూరుతున్నాడు సరే సరే నేను మేనేజ్ చేస్తాను లోపలికి ఏంటి అంకల్ జబర్దస్త్ వస్తది ఎప్పుడు వస్తది 9:40 కి రావచ్చుగా లేదు అంకుల్ బుల్లెట్ భాస్కర్ స్కిట్ వస్తది బుల్లెట్ భాస్కర్ ఫ్యాన్ వా లేదు నాటి నరేష్ ఫ్యాన్ నాటి నరేష్ ఎక్కడున్నారు తీసేశారు కదా బుల్లెట్ భాస్కర్ ని తీసేయబోతే నరేష్ వచ్చి కాపాడారు తెలీదా లేదు నాన్న భాస్కర్ స్కిట్ లాస్ట్ వస్తది. లేదు అంకుల్ ఈ మధ్య నరేష్ బాగా చేస్తున్నాడు ఫస్ట్ చేస్తున్నాడు. ఒరే నరేష్ గాడికి లైఫ్ ఇచ్చాడురా భాస్కర్. అలా నాన్న ఇచ్చాడు అంకుల్ మీరు కాదు. అంకుల్ టీవీ పెట్టండి. ఆ టీవీ చూడు. ఊరికే ఊరికే బుల్లెట్ బస్టర్ స్కిట్ లో నీకు ఏమంటే ఇష్టం? పెద్దగా ఏమి ఇష్టం ఉండదు అంకుల్. మంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు తెలుసా? అది అది అనుకుంటారు అంకుల్ పెద్దగా ఉండదు. లేదు చూడు చూడు ఇప్పుడు మంచి గెటప్ వేసాడు. అమ్మ బుల్లెట్ భాస్కర్ వచ్చాడు వెళ్ళిపోయింది. ఎందుకు నా ఇప్పుడు నరేష్ బుల్లెట్ భాస్కర్ ని ఊరపంది సిగ్గులేనోడా ఉండపోదు అడ్డగారిది ఊరపంది అని తెచ్చినప్పుడల్లా రోజా గారు మను గారు అని నవ్వుతారు అంకుల్. అయిపోయిందా స్కిట్? లేదు అంకుల్ అది 40 నిమిషాలు కదా అంకుల్ అందుకే వెయిట్ చేస్తున్నా. అరే స్కిట్ టీవీలో వచ్చేది 10 నిమిషాలే కదరా. అరే లాగేకి 4 ఎపిసోడ్లు చేస్తున్నారు అంకుల్. ఏమండి ఏంటి 2 నిమిషాలు ఉంది నన్ను నమ్మంటారా? సరే నాన్న వెళ్ళిపోతావా జడ్జిమెంట్ వరకు ఉంటావా? చూడాలి జడ్జిమెంట్ కూడా. గెలుస్తాడంటావా? ఆడెక్కడ గెలుస్తాడు అంకుల్ వాడు పర్ఫార్మెన్స్ చేస్తే కష్టమే. నరేష్ పర్ఫార్మెన్స్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది. అయిపోయింది నాన్న బయలుదేరుతావా? అంకుల్ ఏంటి ఇంకోసారి వచ్చే పిలక కత్తిరిస్తా. చూసారా అంకుల్ నరేష్ ఎంత బాగా చేస్తున్నాడు. జఫా లక్డి కపూర్ లంగరాజ్ మెట్టు కూడా. డార్లింగ్ రా నువ్వు 50 సెకండ్స్ ఉంది ఫాస్ట్ గా రా. మొత్తానికి అయితే 10th క్లాస్ ఫస్ట్ టైం పాస్ అయినంత ఆనందంగా ఉంది. నాకు మెరిట్ లో పాస్ అయినట్టుంది. నువ్వెప్పుడు వచ్చావురా? అదేంటి మొదటి నుంచి మనం కలిసే ఉన్నాం కదా. లేదు నేను వచ్చింది కరెక్ట్ టైంలో వచ్చా. నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడే వచ్చా అమ్మాయిగా ఉన్నప్పుడే. మొత్తానికి శుభకార్యం కంప్లీట్. ఏది ఏమైనా కర్మ కాంక్రిమిలే జిఎం సర్పగత్తి గల్లీమే అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా పర్లేదు రండి. గంటలు గంటలు రండి ఎవడు అడుగుతాడు? టైం అయిపోయింది. అన్నయ్య మొత్తానికి నీ కోరిక తీర్చాను. ఫోటో నెగిటివ్ ఒకసారి కలిసి వచ్చినట్టు నువ్వెలా వచ్చావే? మీకు విషయం చెప్పాలండి మా అన్నయ్యకి బుల్లెట్ భాస్కర్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే ఏ ఆటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ తీసుకోవాలి కానీ పెళ్లి చేస్తారే? అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోరు కదా. ఒక మగాడు ఇంకొక మగాడిని ఎలా పెళ్లి చేసుకుంటాడే? చిన్న అబద్ధం ఆడానండి. అడ్జస్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ బాబు గారు. అంకుల్ ప్రోమో వస్తుంది. ఎప్పుడు? రాత్రి 11 గంటలకి ప్రోమో బాగుంది చూస్తావా? చూస్తా. అంతే సార్ తెలుసా? అంతే సార్. 4 నిమిషాల 45 సెకండ్లు నరేస్తున్నాడా? అమ్మో భయభత్సమైన పర్ఫార్మెన్స్ చేశాడు. చూస్తా దా. రోజా గారు బాగుంది చాలా బాగా చేశారు. మనో గారు అందరు చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్ వెరీ నైస్. Please welcome the ever gorgeous, ever smiling, ever green Roja garu. మనసే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మనసే తెరగా నిలిసిందిలే